అనుబంధాలు మనసు అదే మమత అదే పనిగా ఏదో తపన మార్పు లేదు మనసులోన మార్పు లేదు మనసులోన కూర్పు నీదే మార్పు నీదే అదే తలపు అదే మలుపు కూర్పు నీదే మార్పు నీదే ఎవరికెవరో ఎవరికెరుక ఇంతకీ మీ ఆయన ఎప్పుడు పరిచయం చేస్తున్నావు? అదేంటి మీ ఆయన గురించి మాట్లాడగానే కామైపోయా? చూపిస్తే నేనేం కొరుక్కు తిననులే. మీ ముచ్చట తీర్చుకోవటానికి వేరెవరి పిల్లల దగ్గరకో వెళ్లాల్సిన అవసరం లేదండి. ఏ దిక్కు లేని అనాథ పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్లలో ఎవరినో ఒకరిని తెచ్చుకోండి. నేను ఈ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు. శరణ్యకు దూరంగా ఉండాలన్న ఆలోచనతో నువ్వు ఆ ప్రాజెక్టును మాత్రం వదులుకోకు. జరిగిందంతా విని కూడా మళ్ళీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడతావేంటమ్మా? ఆ ప్రాజెక్ట్ ని ఒప్పుకోవడం అంటే కావాలని శరణ్యకు దగ్గర ఉన్నట్టే. అలా అని ఎందుకు అనుకుంటావు?
శశాంక్ ఏంటే ఇల్లంతా తెగ వెతికేస్తున్నావు డబ్బు కోసమా నగల కోసమా లేక డాక్యుమెంట్స్ కోసమా వాటి కోసం వెతకాల్సిన అవసరం నాకేంటి నా ఇంట్లో నేను దొంగతనం చేస్తానా మీరే నా భర్త అయినప్పుడు ఈ ఇల్లు ఆస్తి అంతా నావే కదా చూడు మర్యాదగా చెప్తున్నాను ముందు బయట నడు బయటికి వెళ్ళడానికి కాదు ఈ రోజు ఇక్కడే నీ బెడ్ మీదే నీ పక్కలోనే పడుకుంటాను శకుతల చే రాను రాను నువ్వు మరీ బరి తెగించిపోతున్నావు సరిగ్గా ఆస్తి నా చేతికి వచ్చే సమయానికి సిన్లా దాపరించావు నా ఆస్తి నాకు అందకుండా అడ్డుకున్నావు చూడు నీ అడ్డు ఎలా తొలగించుకుంటానో చూస్తూ ఉండు నువ్వెన్ని ప్లాన్స్ వేసినా నా మాస్టర్ ప్లాన్ ముందు నీ ప్లాన్స్ అన్ని దిగదుడిపే అరే విక్రమ్ అమ్మయ్య ఇక్కడే ఉన్నావు కదా ఏంట్రా హరి ఏకంగా ఇంటికే వచ్చేసావు టెన్షన్ రా బాబు టెన్షన్ స్టేషన్కి వెళితే నువ్వు ఇంట్లో ఉన్నావని చెప్పారు అందుకే ఇక్కడికి వచ్చేసాను అరే నీ టెన్షన్ కారణం ఏంటో ఇప్పుడు చెప్పరా అరే రోజు రోజుకి ఆ విజయ్ పెట్టే టార్చర్ భరించలేకపోతున్నాను రా నువ్వు అర్జెంటుగా దాని నుంచి నన్ను విముక్తిని చేయకపోతే టెన్షన్తో నా తల పగిలి చచ్చిపోయేలాగున్నాను రా నేనున్నాను కదరా అనవసరంగా ఎందుకు టెన్షన్ పడతావు కూల్ డౌన్ ఆ ధైర్యంతోనే వచ్చాను రా అరే ఈరోజు ఏం చేసిందో తెలుసా ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఇల్లంతా తెగ వెతికేస్తుంది దేని గురించి అదే తెలియడం లేదురా మధ్యలో మేము వచ్చేసరికి ఏమీ తెలియనట్టు నంగనచ్చిన కబుర్ చెప్తుంది అబ్బా ఒకటేమిట్రా చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి చూడు నా బాధ నేను చెప్పి నన్ను ముప్పు తిప్పులు పెడుతుంది దాన్ని భరించడం నా వల్ల కాని పనిరా బాబు పైగా నా అంతా చూస్తానని నాతో చాలని చేసిందంటే దానికి ఎంత గుండె ధైర్యం ఉందో చూడు ఎంత గుండె ధైర్యం ఉన్నదో నేను చూస్తాను దాన్ని అటాక్ చేసే ముందు దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అవును దాని ఫోటో ఒకటి కావాలన్నా తెచ్చావా ఇదిగో చూడరా అరేబియన్ గుర్రంలా ఎలా తలతల్లాడిపోతుందో టూ డేస్ లో దీని వివరాలన్నీ తెలుసుకునే పూచి నాది ఇక నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు థాంక్స్ రా నీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటా బాయ్ హాయ్ నానా. హాయ్ డాడీ. మీరా? బాబు ఒక్కడే వెయిట్ చేస్తుంటేను పాపతో పాటు అన్నం తినిపిస్తున్నాను. ఓ థ్యాంక్ యూ శేఖర్ గారు. హాస్పిటల్లో పేషెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ఆలస్యమైంది. నా ఆలస్యం వల్ల మీకు శ్రమ కలిగించాను. ఐఎమ్ సారీ. సారీ ఎందుకండి? చిన్నపిల్లలకు అన్నం తినిపించడం కూడా ఒక శ్రమేనా? అది కార్తీక్ విషయంలోనా? ఆ పిల్లాడి మూలంగా జైలుకు వెళ్ళినా
వీడికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట. ఎంతైనా రక్త సంబంధం కదా, అంత తొందరగా ఎలా వదులుతాడు? వీడు మళ్ళీ దగ్గర కాకముందే దూరం చేయాలి. ఇక లాభం లేదు, రంగంలోకి దూకాల్సిందే. మీరు తినిపిస్తుంటే బాగానే తింటున్నాడు. ఇంకా చాలా అంకుల్. ఓకే, చేతులు కడుక్కుందరండి. పోట తగ్గనా లేమ్మా? నల్లగా కార్తీక్ రా. నువ్వు ఇంకా క్లాస్కి వెళ్ళు, సాయంత్రం వచ్చి నేను తీసుకెళ్తాను, సరేనా? ఓకే, ఈవినింగ్ వచ్చి తీసుకెళ్తాను. బాయ్ నానా. బాయ్ డాడీ. ఏం నానా? నువ్వు ఒకటి మర్చిపోయావు. ఓ ఓ కార్తీక్. ఏ కార్తీక్, డాడీకి ముందు పెట్టవా? ఆడాడా. థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాస్కి వెళ్ళండి. శేఖర్ గారు, మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియడం లేదు. ఎందుకు? మీరు ఏ పిల్లాడి వల్ల ఇబ్బందులకు గురయ్యారో అదే పిల్లాడి మీద ఇంకా ప్రేమ చూపిస్తున్నారు. పెద్దవాళ్ళలో వచ్చిన అపార్థాలకి పిల్లలు ఎలా కారణం అవుతారు చెప్పండి? వారికి అపార్థాలు కక్షలు ఏమీ తెలియవు. వాళ్ల చిరునవ్వులతో మన మనసుల్ని ఆనందంతో నింపడం తప్ప. బాయండి వంశీ గారు. ఓకే, ఎనీ హౌ థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. జైలు నుంచి బయటకు వచ్చి 2 రోజులు కాలేదు, అప్పుడే జరిగినంతా మర్చిపోయి మళ్ళీ పిల్లాడు చుట్టూ తిరుగుతున్నాడన్నమాట. ఎంతైనా రక్త సంబంధం కదా. వాళ్ళు మరింత దగ్గరయ్యేలోపుగా మళ్ళీ ఏదో ఒకటి చేయాలి. ఏంటనా, అర్జెంటుగా రమ్మన్నావట? చిన్న పని పడిందిరా. మళ్ళీ ఆ చిన్నపిల్లాడు గురించేనా? అవునరా. మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదనా? ఆ పిల్లాన్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? మళ్ళీ ఎందుకు తిరిగి ఇచ్చేశారు? వాడిని అడ్డం పెట్టుకుని డబ్బు డిమాండ్ చేయొచ్చు కదా. అలా చేస్తే ఎంత వస్తుందిరా? మహా అయితే 5-10 వస్తుంది. ఈ లోపల ఏమైనా తేడా జరిగితే పోలీసులు మక్కెళ్ళరు కదంటారు. నా ప్లాన్ నీకు చెప్పినా అర్థం కాదురా. మనదంతా డివైడ్ అండ్ రూల్ పాలసీ. పిల్లాన్ని నేను కిడ్నాప్ చేసి 2 రోజులు పోలీస్ స్టేషన్లో కూర్చునేలా చేశాను కాబట్టి తన పిల్లాన్ని తనకి ఇమ్మని అడగడానికి 1-10 సార్లు ఆలోచిస్తున్నాడు ఆ శేఖర్. అప్పుడే కదా నా ఆటలు సాగేది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావనా? ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే చాలు. బానే మాట్లాడాడు అంకుల్, కానీ సడన్ గా ఏమైందో ఏమో ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయనని చెప్పి వెళ్ళిపోయాడు. అతను ఎందుకలా ప్రవర్తించాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేను ముందే చెప్పాను కదమ్మా, వాడంత హెడ్ స్ట్రాంగ్ ఫెలో ఈ ప్రపంచంలోనే ఉండడని. వాడికి ఒళ్ళంత పొగరేనమ్మా, అందుకనే వాడితో వ్యవహారం అంటే పెద్ద తలనొప్పమ్మా. డాడీ, పర్సనల్ విషయాల గురించి మనకెందుకు? ఇప్పుడు మనం ఏం చేయాలో అది ఆలోచించండి. ఇంకా ఆలోచించేదేమిటి? ఇంత పెద్ద సిటీలో వాడి కన్స్ట్రక్షన్ కంపెనీనే ఉందా? వాడు కాకపోతే వేరే కంపెనీని అప్రోచ్ అవుదాం. కానీ డాడీ, సింహాద్రి కన్స్ట్రక్షన్స్ ని మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు. డాడీతో నేను మాట్లాడతానమ్మా. ఇష్టం లేని వాడితో పని చేయించుకోవడం కంటే డాడీని ఒప్పించడమే మంచిది. వద్దంకుల్, డాడీ అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే అప్సెట్ అవుతారు. మనమే ఎలాగో అలా వరుణ్ణి ఒప్పించే ప్రయత్నం చేయాలి. వాడిని ఒప్పించడం అంత ఈజీ కాదమ్మా. ఒకవేళ వాడే కావాలనుకుంటే మాత్రం ఇంకోసారి ప్రయత్నించండి. ఇప్పుడు ఏం చేద్దాం చరణ్య? వరుణ్ణి మళ్ళీ పిలిపించి ఇంకోసారి మాట్లాడి చూడు స్వప్న.
నాకు తెలిసినంత వరకు అతను వర్క్ విషయంలో చాలా సిన్సియర్ గా ఉంటారు. నువ్వు ప్రయత్నిస్తే అతని ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకం నాకుంది. సరే శరణ్య, ఇప్పుడే ఫోన్ చేసి మళ్ళీ రమ్మంటాను. మేడం, మీరు ఏమ అనుకోకుంటే నాదో చిన్న సలహా. ఏంటో చెప్పు. ఇప్పుడు అవసరం మనది గనక అతను ఇక్కడికి రమ్మని చెప్పడం కంటే మనమే అక్కడికి వెళ్తే మన పని ఈజీ అవుతుంది మేడం. యా, గుడ్ ఐడియా. శరణ్య, నువ్వు ఇంటికి వెళ్ళిపో, మేము వరుణ్ ఆఫీస్కి వెళ్ళొస్తాం. అలాగే. సరే, వెళ్దాం పద. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. చెప్పండి. అదే ప్రాజెక్ట్ విషయం మరోసారి మీతో మాట్లాడి వెళ్దామని వచ్చాను. సారీ, నేను ఆ ప్రాజెక్ట్ చేయనని అప్పుడే చెప్పానుగా. నిజమే, కానీ మా డాడీ మాత్రం మిమ్మల్ని ప్రిఫర్ చేస్తున్నారు. అది సరే, మీరు మా ఆఫీస్కి వచ్చినప్పుడు మొదట్లో పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు, కానీ సడన్ గా మీ అభిప్రాయం మార్చుకుని వచ్చారు. దానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవసరం మీకు లేకపోవచ్చు, కానీ మీరు కాదనడానికి గల కారణం ఏంటో తెలుసుకుంటే లోపం ఎక్కడుందో తెలుసుకుని దాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇందులో మీ లోపం ఉందని నేను చెప్పలేదే. అయితే మీకు వచ్చిన సమస్య ఏంటి? అది పూర్తిగా నా పర్సనల్ విషయం. చూడండి మిస్టర్ వరుణ్, మనం బిజినెస్ మనుషులం, కమర్షియల్ గా ఆలోచించాలే గాని సెంటిమెంటల్ గా అస్సలు ఆలోచించకూడదు. మీరేదో మనసులో పెట్టుకుని ఈ అవకాశం కాదంటే ఇంత మంచి ప్రాజెక్ట్ కోల్పోయినందుకు మీరు, మీలాంటి మంచి బిల్డర్ని మిస్ అయినందుకు మేము, ఇద్దరం నష్టపోయిన వాళ్ళమవుతాం. నిజమే, అమ్మ కూడా ఇదే మాట చెప్పింది. జీవితంలో ఫెయిల్ అయిన భర్తగా ఆలోచిస్తూ నాలోని ఒక ఇంజనీర్కి అన్యాయం చేస్తున్నాను. అసలు శరణ్య నుంచి నేనెందుకు తప్పించు తిరగాలి? శరణ్య అక్కడ ఉన్నంత మాత్రాన నేనెందుకు ప్రాజెక్ట్ వదులుకోవాలి? ఇంకా ఆలోచిస్తారు ఎందుకు సార్? సిటీలో ఎంతో మంది బిల్డర్స్ ఉన్నా మీ దగ్గరికే వచ్చామంటే ఎందుకు కాస్త ఆలోచించండి సార్. మీరు ఆగండి, ఇది బలవంతం వల్ల తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. చూడండి, మీరు మరోసారి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం మాకు అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఇక మనం వెళ్దామా? వన్ మినిట్. నేను ఈ ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేస్తున్నాను. థాంక్యూ వెరీ మచ్. సార్ ఓకే అన్నారు అంటే మేడం మన ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్ అయినట్టే. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకసారి మీరు ఆఫీస్ కి వస్తే ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని వెంటనే వర్క్ ప్రారంభిద్దాం. ఓకే, థాంక్యూ. ఒకదానివే వచ్చావేమ్మా. స్వప్నేది ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళిందమ్మా. నువ్వు కూడా తోడుగా వెళ్ళకపోయావా? ప్రాజెక్టు గురించి మాట్లాడడానికి స్వప్న ఆయన ఆఫీస్కి వెళ్ళింది. ఆయన ఈ ప్రాజెక్ట్ చేయనని చెప్పాడుగా, మళ్ళీ ఎందుకు వెళ్ళింది? అంకుల్ పర్టికులర్గా ఆయనకే ప్రాజెక్ట్ అప్పగించమని చెప్పారట. పైగా మొన్న ఆఫీస్లో నన్ను చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారే, కానీ ఈ ప్రాజెక్ట్ చేయడం ఇష్టం లేక కాదట, అందుకే ఈసారి నేను వెళ్ళలేదు. స్వప్న మన మనిషి అని తెలిసే కదా మధ్యలో వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి బతిలాడినంత మాత్రాన ఒప్పుకుంటారా? అదే మనసు, అదే మమత, అదే పనిగా ఏదో తపన. మార్పు లేదు మనసులోన, మార్పు లేదు మనసులోన, కాలమా మాయనిదేనా, బంధమా అనుబంధమా, బంధమా
వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మా ఆయన చెప్పాడు రాత్రి రెండు గంటలకే చచ్చిపోయాడట. అదేమో శవానివ్వనంటోందట. మరీ భర్తీకి అలాంటి దాన్ని రోడ్డు మీకు లాకొచ్చి మరీ తన్నేయాలి. నాలుగు రోజుల నుంచి ఏమీ తెలియదు, కనీసం ఈ పాలైనా తాగండి వదిన గారు. అమ్మా తాగండి అమ్మా, ఏమీ తాగకపోతే పేగిండిపోతుంది. అవి మాటలమ్మా, నువ్వు పోతే నేనేం కావాలి? పెద్దవారు మీరే ఇలాంటి మాటలంటే దామో పరిస్థితి ఏంటి చెప్పండి. దామో ఈ పాలు పట్టించు. ఇప్పుడు స్పృహ తప్పిందంటే డాక్టర్ వచ్చి సిలైన్ పెట్టాల్సి వస్తుంది. అమ్మా నా మాట వింటావా లేదా? అమ్మా ప్లీజ్ కొంచెం కొంచెం తాగమ్మా. అమ్మా ప్లీజ్ నా కోసం అమ్మా తాగమ్మా. అమ్మా ఏంటిది? అమ్మా ప్లీజ్ కొంచెం తాగమ్మా. కమిషన్ బాబు గారు చెప్పే అవధాన గారికి ఆయన కబురు ముందే తెలిసిందాడు బాబు. నేను వెళ్లేసరికి అవధాన గారు దర్బాలు సర్దుకుంటున్నారు. ఎవరు చెప్పారు? నేను ఇంకెవరితో కబురు చేయలేదుగా. ఆ రంగాజం ఇంటి నుంచి కబురు వెళ్ళిందట బాబు. చీకటి ఉండగానే రమ్మన్నారట. అక్కడికెళ్ళమేందిరా? కామేశం బాబు శవాన్ని ఇక్కడ తీసుకురారేమో. కర్మకాండలు జరిగేది ఇక్కడ కదా. మనుషుల్ని పంపించాను, నాన్నగారిని ఇక్కడికి తీసుకొచ్చేస్తారని చెప్పావు కదా మావయ్య. అదే అక్కడ వాతావరణం ఎలా ఉందో తెలుసుకురమ్మని మనిషిని పంపించాను. కామేశం బాబు అప్పుడే వచ్చేసేవేంట్రా? వెళ్ళేది అక్కడికి? శవయాత్రకు అన్ని ఏర్పాట్లు ఆ ఇంటికాడ జరిగిపోతున్నాయి బాబు. అదేంటి? కట్టుకున్న భార్య కన్న కూతురు లేకుండా శవాన్ని కాటికి పంపిస్తుందా? ఏమనుకుంటుందా రంగాజమ్మ? ఇదే అన్యాయం. ఇది ఊరా అడవా? అదంత దారుణానికి ఎగబడుతుంటే ఎవరేం చేయలేరా? ఎందుకు చేయలేం? పుచ్చలు లేచిపోతాయి. ఒంట్లో వేడినంతకాలం తిరిగాడు బాగుంది. చచ్చి సమయం తర్వాత ఇంటికి చేరాలి గాని అదేవత్తి కాటికి పంపటానికి. ఇంతవరకు కంటి చూపు లేకుండా చేసింది, ఇక చివరి చెప్పులు కూడా దక్కని పదా. ఏదైతే అవుతుంది పదమావ కేసు పెడదాం. ముందు కేసు వద్దులే, నేనే వెళ్తాను. ఊళ్ళో పెద్ద మనుషులందరినీ పోగు చేసి పంచాయతీ పెడతాను. ఏం చేస్తుందో చూస్తాను. ఒరే కామిసో, పది మందిలో పరుపోకుండా పరిచరికే మార్క చూడు. మీరొక్కరే వెళ్ళకండి, మీతో పాటు మన వాళ్ళ ఐదారుగురిని తీసుకెళ్ళండి. నువ్వుండహ నీకోలో ఒకటి. ఇంత జరిగాక ఇంకా పరువు మర్యాదలంటావేంటక్క? చచ్చాక శవాన్ని కూడా ఇవ్వనంటుంటే పరువు మర్యాదల గురించి మాట్లాడతావేంటి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టానంటే దెబ్బకదే శవాన్ని మోసుకొచ్చి మన టూని పెడద్ది.
అల్లరే వద్దనేది. ఎలా కొలగా నువ్వు ఆయన ఇక్కడికి తీసుకుని రావడం కావాలి అంతే, నాకు ఇంకే తెలీదు. సర్లే, ఏం చేయాలో నాకు బాగా తెలుసు, నేను చూసుకుంటానులే. అక్క, ఇంట్లో లెక్క ఏమైనా ఉందా? మీ బాబాయ్కి ఎత్తు కావాలి చూడు. అది ముట్టుకుంటే పనికిరాదు, తాళాలు సుమతికి ఇవ్వండి. నువ్వెక్కడికి? అత్తయ్య దగ్గర కూర్చో, రా కూర్చో కూర్చో. ఆహా, ఎంతకాలానికి బీరువా తలాలు మన చేతికి వచ్చాయి? ఉండండి. ముందు మీకు ఎంత కావాలో చెప్పండి, వదిన గారికి లెక్క చెప్పాలి. అన్ని కట్టలు బీరువాలో దాచుకుంది, ఏం చేసుకుంటది? ఆ 5 కట్టలు ఇలా నీ కాసులు పేరు చేయిద్దామనే. నిజంగానా? ఓ 6 కట్టలు ఇలా. ఇదిగోండి. పరిస్థితి ఇలా వచ్చింది కనుక మమ్మల్ని ఇక్కడ రానిచ్చింది, కానీ అసలు ఈ మధ్య గదిలోకి రానివ్వట్లేదు తెలుసా? 3, 4, 5 ఇదిగో. ఇదిగో ఎంత తీసుకున్నాడు అని అడిగితే నాకు తెలియదని చెప్పు. ఈ హడావుల్లో నన్నెట్టగాడు కదలే. నాకు తెలుసుగా మీరు ఎంత తీసుకున్నారో. కాసులు పేరొద్దా? కావాలి. దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకోవడం అంటే ఇదే. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మీరేం చేస్తున్నారో చూద్దామని. ఖర్చులకు డబ్బులు తీస్తున్నావు? కాదు, ఛాన్స్ దొరికిందని నొక్కేస్తున్నారు. నువ్వు నా కూతురువే, అలా ఎదురు మాట్లాడకూడదు. నేను నీతో మాట్లాడట్లేదుగా, అత్తయ్యతో మాట్లాడతాను. నీకు పట్టు పరికిని కొని పెడతానే. నాకేం అక్కర్లేదు, నేను అత్తతో చెప్పేస్తాను. చంపేస్తాను చెప్పావండి. నేను చెప్తా. ఇగో ఇది నోరెత్తకుండా చూసుకో. సరే, నేను అత్తతో చెప్పేస్తాను. చంపేస్తాను, నోరెత్తేవండి. నేను అత్తతో చెప్పేస్తాను. నోరిప్పావంటే నోటి మీద వాత పెట్టేస్తా. అక్క, నేను వెళ్ళొస్తాను, ఎలాగైనా సరే బావసేవాన్ని తీసుకొని వస్తాను. ఒరే కిష్టిగా చెంగయ్య, రండిరా, అటో ఇటో తేల్చుకుందాం. మావయ్య, ఇదంత తేలిగ్గా అయ్యే పని కాదు, నేను కూడా వస్తాను. వద్దు, నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో. కామేశం బాబు, రంగాజమ్మ గారింటి నుంచి మిమ్మల్ని ఎవరు కలవడానికి వచ్చారు. ఎరా కిష్టిగా, మనం బయలుదేరుతున్నట్టు అప్పుడే దానికి ఇలా తెలిసిందిరా, ఎంతలోనే రాయబారం పంపింది. ఇక్కడ విషయాలు అక్కడికి చేరేయడానికి ఇక్కడ ఎవరిని పెట్టుంటుంది. సర్లే, వాడి లోపల రమ్మను. నువ్వేమీ తొందరపడకు మావయ్య, వాడేం చెప్తాడో చెప్పని. చెప్పనిస్తాను, మాట తేడాగా ఉంటే బావ చితిమంటలో తోసేస్తానా వెదవని. మావయ్యా, ముందు అతను ఏం చెప్తాడో చెప్పని, అనవసరంగా ఆవేశపడకు. అమ్మ గొడవలు పడకుండా పని జరగాలని చెప్తుంది కదా. కామేశం గారు, లక్ష్మీపతి గారి కర్మకాండ రంగాజమ్మ గారు జరిపిస్తున్నారు. ఆవిడ కొడుకేమో చితి పెడుతున్నాడు. మీరు, మీ అక్కయ్య గారు, ఆవిడ కూతురు ఒకసారి వచ్చి చూసి వెళ్తే కార్యక్రమం సజావుగా సాగిపోద్దని చెప్పమన్నారు. ఆవిడెవర్రా ఆయన కర్మ చేయడానికి? నోర్మే, నేను మాట్లాడుతున్నాగా. ఎరా, ఆ రంగాజమ్మ ఏమన్నా సొంత పెళ్ళామనుకుంటుందా కర్మ చేయడానికి? వాడేమన్నా సొంత కొడుకు అనుకుంటున్నాడా తలకొరి పెట్టడానికి? ఇది వల్లకాడు కాదు ఊరు, ఈ ఊళ్ళో పెద్దలున్నారు, వాళ్ళని తీసుకొస్తాను. పెద్దలంతా అక్కడే ఉన్నారండి. అక్కయ్య గారు అమ్మాయి గారు తొందరగా చూసి వెళ్తే మా పనులు మేము చేసుకుంటామండి. అమ్మగారు ఆ ఇంటికి వస్తారా? ఏం కూత కూసావురా? ఆ మాట మాట్లాడటానికి ఎంత ధైర్యం రా నీకు? నా మీద ఎగురుతారేంటండి, అక్కడ చెప్పమన్నమాట ఇక్కడ చెప్పాను, నా డ్యూటీ అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను. మావయ్యా, ఇలాంటి అవమానం భూమి మీద ఎవరికి జరగదు. బతుకున్నంత కాలం నాన్న వల్ల అమ్మ అన్ని అవమానాలే భరించింది. నాన్న పోయిన తర్వాత కూడా ఇలాంటి అవమానం పడటానికి వీల్లేదు. బావ శవాన్ని తీసుకొస్తాను, తీసుకురాకపోతే నేను కూడా శవమై బావ శవంతో పాటే వెళ్ళిపోతాను. రై రండిరా. Ha 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 ha!
ఊరుకో రంగాజమ్మ ఊరుకో, ఎందుకు ఏడుస్తావు? నువ్వు మాత్రం ఏం చేస్తావు? చేయాల్సిందంతా చేసావు, ఆయన రుణం తీర్చుకున్నావు, ఊరుకో. ఇంత పెద్ద దొడ్లోకి ఇది సరిపోతుందా? సరిపోదులేసారా. దేవుడు నన్ను తీసుకెళ్ళి నుంచినా బాగుండేది. అయ్యయ్యో, వెనక ముందు తప్ప అంతా పవర్స్ వల్ల రంగాజమ్మ. నా మీద కోపం అంతా నా మహారాజు మీద చూపిస్తున్నారయ్యా వాళ్ళు. నన్ను చేరదీశాడన్న కోపంతో రాత్రిగా చచ్చిపోతే ఇంతవరకు ఒక్కళ్ళన్నా చూడటానికి రాలేదు. అంత కాని వాడైపోయాడా నా దేవుడు. ఊరుకోమ్మా ఊరుకో. ఊరుకోరా శేషు, నీకేం తెలియదురా. చెప్తే వినిపించుకోదు. అందరూ ఈయన నన్ను చేరదీశారు అనుకుంటున్నారు. ఈయన నన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. నా మహారాజుకి ఇబ్బంది కలగకూడదని ఈ విషయం ఇన్నాళ్ళు నా గుండెల్లో దాచుకున్నాను రా దేవుడా. అమ్మా, ఏమైంది? వస్తున్నారా అక్క అక్క కూతురు? మీరు చెప్పమన్నట్టు చెప్పానండి. కామేశం గారు లాగి పెట్టి శంప మీద కొట్టారండి. కొట్టారా? అవునండి. లోపలికి రా. ఏం జరిగింది అక్కడ? ఎవరెవరున్నారు? అందరూ ఉన్నారమ్మా, ఏడుస్తున్నారు. కామేశాన్ని తిరిగి కొట్టేద్దాం అనుకున్నాను. చెంగయ్య కిష్టప్ప ఉన్నారని ఊరుకున్నానమ్మా. సరే పద. ఆయన వాళ్ళంతా ఊరు నిండా ఇంత మంది ఉండగా నా దేవుడికి దిక్కు లేకుండా పోయింది. ఊరి పెద్దలు మీరే నాకు తోడు. ఈ మహానుభావుడిని ఎలాగైనా మీరే సాగడం బలయ్యా. ఎవరు రాకపోతే మాత్రం కార్యక్రమాలు ఆగుతాయా ఏమిటి? ఊర్లో శవాన్ని అట్టబెట్టు కూర్చుంటామా? నీకేం కాదు రంగాజమ్మ, మీ ఆయన శవాన్ని దగ్గరుండి మేము సాగనంతాం. సోనా, శవాన్ని ఇక్కడ తీసుకొస్తున్నారా? తెలియదు. ఇటు తీసుకొస్తారా లేక అటు నుంచి అటే తీసుకెళ్తారా? తెలియదు. ఈమె కొడుకులు లేరు కదా, ఆమె కొడుకుతేమన్నా తలకూరు పెట్టిస్తుండ్రా? తెలియదండి. పద, మనం కూడా వెళ్దాం, అక్కడ విషయం ఏంటో తెలిసిపోతుంది. ఆ దేవుడు నేనెత్తిన బండ పడేశాడే లక్ష్మి. నడి వయసుకే నీ బతుకున్న చేట్లో కలిసిపోయింది తల్లి. ఏడోకమ్మా, పసు పూసుకునే గీతనికి రాసి పెట్టలేదు. అత్తగారింట్లో అడుగు పెట్టినప్పటికి అన్ని కష్టాలేనమ్మా. కష్టాలతోనే నువ్వు కాపురం చేసావు. అమ్మా దమయంతి, మీ అమ్మ నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. ఇంత విడ్డూరం ఎక్కడా చూడలేదు. మా మామగారు కూడా వీధిలో కాతా ఉండేది. అయితే చచ్చేటప్పుడు ఇంటి దగ్గరే చచ్చాడు. మా ఆయన చేత తులసి నీళ్ళు పోసుకుని మరీ చచ్చాడు. కానీ మరీ ఇంత బరితెగించలేదమ్మా. అయ్యో చాలు, ఊరుకో. శ్రీలక్ష్మి బాధపడుతుంది. పుండి మీద కారం చల్లకు. చచ్చేవేళ కూడా వీళ్ళని అక్కడికి రానివ్వలేదంటే ఆ రంగజమ్మ ఎంత నాయకురాలో. అవునవును, అంత లావు మగాన్ని కొంగున కట్టేసుకోవడం మాటలా? ఇదంతా ఇవిడగా చాటగాంతనమే. ఆ తిప్పలాడికి ఇంత బలుపు తెచ్చింది. ఊరుకోండారా మీరు? మీరు మా అమ్మని ఓదర్చడానికి వచ్చారా? ఇంకా ఏడిపిద్దామని వచ్చారా? మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. మీ సానుభూతి వర్షం అంతా అక్కడికి వెళ్ళి కురిపించండి. వెళ్ళండి, వెళ్ళండి.
తమ్ముడు మీ బావగారు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారయ్యా, నన్ను నా కొడుకుని దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోయారయ్యా, ఆయనకి సేవ చేసుకునే భాగ్యం నాకు లేకుండా చేశారయ్యా. ఆఖరి నిమిషం వరకు ఎన్నో మందులు వాడాను, అయినా దిక్కు లేకుండా పోయింది. విష్ణుమూర్తిరా కొలిచావు రాయలారా? అవును అక్కయ్య పాపయ్యరే వెనకొస్తున్నారా? ఎందుకు వస్తారు? ఆఖరి చూపులు చూడటానికి, ఆ మహానుభావుని దర్శించుకోవడానికి. తమ్ముడు అయినింటి ఆడవాళ్ళు ఇలాంటి అడ్డమైన కొంపలకి రారు. ఈ ఇల్లు అడ్డమైందా? ఆ మహారాజు దర్జాగా తిరిగిన ఇల్లు అడ్డమైందా? నా సొంత అక్క కన్నా ఎక్కువగా మీ అక్కను ఆదరించాను, అలాంటి నేను అలగదన్న. మీ అక్కకి ఇలాంటి చూపు నాతి బుద్ధులు ఉన్నాయి గనుకే పోయేటప్పుడు కూడా ఆయన మీ అక్కయ్యని పిలిపిస్తానంటే వద్దన్నారు. నా కొడుకు తులసి నిల్లిపోయి గానే ప్రశాంతంగా కన్ను మూశారు. మరీ ఎక్కువ చేస్తున్నాను. ఏడవకు నాయన, ఆయనకి నువ్వెంత సేవ చేసావో నాకు తెలుసు, నీకు తెలుసు. తలకు మాసిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? కొంచెం దురుసు మాటలు తగ్గించు రంగాజమ్మ. నేనేం తలకు మాసినవాణి కాదు, లక్ష్మీపతి గారికి స్వయానా బావమరిదిని. చచ్చింది మా అక్కమ్మ కొడు, అందుకే ఆఖరి చూపులకి రమ్మన్నది. ఏది, మీ అక్క వచ్చిందా? మొగుడు చచ్చినా పట్టించుకో అని ఆ అక్క తరపున నువ్వైనా వచ్చావు, సంతోషం. ఆ దండ ఈ మహారాజు శవానికి వేసి నీ దారిన వెళ్ళు. నేను వెళ్ళటానికి రాలేదు, బాడీని నాతో పాటు తీసుకెళ్ళటానికి వచ్చాను. ఎందుకు తీసుకెళ్ళడం? ఆమె తాళి కట్టిన భార్య గనక. బతికుండగానే ఆయన ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి ఇష్టపడలేదు, అలాంటిది ఇప్పుడు చచ్చిన తర్వాత తీసుకెళ్తారా? ముందో వెనకో నాకు తాళి కట్టారు. ఆయన నా కొడుకుని తన కొడుకులా చూసుకున్నారు, అందుకే ఆ కొడుకే ఆయన్ని బుగ్గి చేస్తాడు, ఆయనకి గతులు కలిగేలా చేస్తాడు. పెద్దలు మీరంతా మాట్లాడరేంటి? ఆవిడ చెప్పింది కరెక్టే. లక్ష్మీపతి గారికి ఇటు మగపిల్లలు లేరు, ఉన్నది ఒక్కతే ఆడపిల్ల. ఆడపిల్లలకి కర్మకాండాలు చేసే అధికారం లేదు. అంచేత సొంత కొడుకు కాకపోయినా రెండో భార్య కొడుకు గనక అతను తలగొరు పెట్టచ్చు. గుడ్డిలో మెల్ల ఇతను కర్మ చేయొచ్చు, ఇతను తండ్రి గౌతమ గోదలు కలవ చేయొచ్చు. ఊళ్ళో తీర్పులు చెప్పాల్సిన పెద్దలు మీరు ఇలా మాట్లాడచ్చా? ఈ విషయం నలుగురికి తెలిస్తే ఉమ్మేస్తారు. ఇంత అన్యాయం ఈ లోకంలో ఎక్కడైనా ఉంటుందా? ఎందుకేస్తారండి ఉమ్ము? పాండురాజుకు ఉత్తరక్రియలు ఐదుగురు పుత్రులు చేశారు. ఆ చేసిన వాళ్ళెవరు? కుంతికి పాండురాజు వాళ్ళ పుట్టిన వాళ్ళు కాదు కదా. పురాణ కథలు ఊరికే అన్నారేంటి? చూడమ్మాయి, నీ తప్పు లేకుండా నువ్వు కబురు పంపావు, నీ పెద్ద మనసును చాటుకున్నావు. రావటం రాకపోవటం వాళ్ళ సంస్కారం, ఇక నువ్వు ఎదురు చూడక్కర్లేదు. జరగాల్సిన కార్యక్రమం జరిపించండి. ఆగండి, పోలీసులు వచ్చేదాకా ఎవరు శవాన్ని కదపడానికి వీల్లేదు. పోలీసులా? ఎందుకు? తన తండ్రిని ఆస్తి కోసం నువ్వే విషం పెట్టి చంపావని దమయంతి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఇప్పుడు పోలీసులు వస్తారు, శవాన్ని కోసి పరీక్ష చేస్తారు, అప్పుడే శవాన్ని కదిలించేది. తప్పు, శవ పరీక్షలయ్యాక పోలీసులు న్యాయపరంగా శవాన్ని ఆ ఇంటికి ఇస్తారు, గాని ఈ ఇంటికి ఇవ్వరు. అన్యాయం మీదే. బతికున్నంత కాలం పీల్చి పిప్పి చేసి ఆయన ఆరోగ్యం సర్వనాశనం చేశారు, ఇప్పుడు చచ్చాక శవాన్ని కనీసం కట్టుకున్న భార్య కాకుండా వేధించుకు తింటున్నారు. దమయంతి చదువుకున్న పిల్ల గనక పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, పోలీసులు రానివ్వండి. అసలు మీరు ఆయనకి మందే పెట్టారో మాకే పెట్టారో వాళ్లే తెలుస్తారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.
పోలీసులు కానివ్వండి, మీరు ఆయనకి మందే పెట్టారో మాకే పెట్టారో వాళ్లే తెలుస్తారు. ఏ బెదిరిస్తున్నారా? కాదు, జరగబోయేది చెప్తున్నా. పోలీసులు వస్తే ఆయన నువ్వేం చేశావో, కట్టుకున్న భార్యకి తెలియకుండా దహనానికి నువ్వు ఎందుకు తొందరపడుతున్నావో, నీకు ఎవరెవరు సహాయం చేస్తున్నారో అన్ని బయటికి వస్తాయి. రంగాజమ్మ, దహనం ఆలస్యం అవుతుంది, మేము వెళ్ళొస్తాం. ఉండి చేసేదే ఉంది, ఆఖరి దర్శనం అయింది కదా, పదండి. అయ్యో, మీరెళ్తే ఎలా? ఊరి పెద్దలు మీరందరూ ఉండాలి. పోలీసులు వస్తే ఏం జరిగిందో మీరందరూ చెప్పొద్దు. శవం ఉందంటే వచ్చాం, ఈ గొడవలన్నీ మాకెందుకండి? మాకెందుకయ్యా, లక్ష్మీపతి గారు తెలిసిన బట్టి ఇక్కడికి వచ్చాం. ఒక్కలగడ్డ నుంచి చల్లపల్లి దాకా పనిగట్టుకుని మరీ వచ్చారు, మీరందరూ వెళ్ళిపోతేలా? అరే ఆగండి. తమ్ముడు కొంచెం ఆలోచించుకోవాలి. జాగ్రత్తగా ఆలోచించుకొని తొందరగా నాకు చెప్పు, నాకు టైం లేదు. లోపలికి పద. ఎరా, ఏం చేద్దాం? పోలీస్ కేసు అంటున్నాడు. వస్తున్నారా? సరే వస్తున్నారా, గుడి దగ్గర ఉండి వెళ్ళు. అమ్మా, నేను వెళ్తాను. వద్దమ్మా, అది ఎంతకైనా తెగిస్తుంది. ఆడపిల్లవి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అక్కడికి వెళ్ళటం మంచిది కాదు. ఏం చేస్తుంది? చంపేస్తుందా? చంపేయని, నాతో పాటు నేను అక్కడే చేస్తాను. అదేదో చేస్తుందని కాదమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు అంతే. నాదో అనుమానం కామేశం బాబు. ఏంట్రా? అమ్మాయి గారు ఇంట్లోనే ఉన్నారుగా, పోలీస్ స్టేషన్కి వెళ్ళారని చెప్తారే. నోరు విధవ, నోరెత్తావంటే చంపేస్తాను. వెళ్ళు వెళ్ళి, అవుతాను నిలబడు. న్యూసెన్స్ అవుతుందేమోనే. శవదహనం కూడా మనమే చేస్తే కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది, ఊళ్ళో అందరి సానుభూతి మనకే ఉంటుంది. కానీ ఆ పోలీసోళ్ళతో పడలేవురా. ఇచ్చేద్దామా? ఇచ్చి పారేద్దాం. కామేశాన్ని పిలు. కామేశం గారు, అమ్మ పిలుస్తుంది, రండి. ఏం ఆలోచించావు? బాడీ ఇస్తావా, బేడీ లేయించుకుంటావా? అంతలా బెదిరించుకు, నాకు ఐజీ దాకా కనెక్షన్స్ ఉన్నాయి, ఎంతవరకైనా నిలబడి పోరాడగలను. కానీ ఆ మహారాజు మీద ప్రేమతోనే సేవనివ్వలేకపోతున్నాను. ఏడు పాపు, అసలు విషయం చెప్పు. ఏం చేసినా ఆ పువ్వు లాంటి మహానుభావుడికి కోతలంటేనే నేను భరించలేకుండా ఉన్నాను. అందుకే ఇంకేం మాట్లాడకుండా బాడీని నాకిచ్చే, కోతలు గీతలు లేకుండా దహనం చేస్తాను. ఆ మహారాజుకి ఎన్ని సేవలు చేశావు? భార్యను దూరం చేశావు, ఆయన్ని గుమ్మల్లో కట్టేసుకున్నావు, మా అక్క గుండెల్లో మంటలు మిగిల్చావు. చూడు, ఇంకా శవం ఇవ్వకుండా నాటకాలు ఆడితే మా అక్క ఊరుకోదు. ఒకవేళ మా అక్క ఊరుకున్నా నా మేనకోడలు దమయంతి అస్సలు ఊరుకోదు. ఇంకా ఏంటి ఆలోచిస్తావు? బతుకున్నంతకాలం పీల్చి పిప్పి చేసావు, ఇంకా పీను కోసం నువ్వు ఎందుకు కష్టపడతావు? ఏంటో తొందరగా తెలుసు. ఒక కండిషన్ మీద అయితే ఇస్తాను,
శవాన్ని సాగనింపే వరకు నేను ఆయనతోటే ఉంటాను. సరే అలాగేరా. ఆఖరిసారి ఊళ్ళో చూడటానికి చాలా మంది వస్తారు, వాళ్ళలో నువ్వొకదానివి. పదరా.